చంద్రబాబు నాయుడు అయితే ఉన్నాం మా దృష్టిలో అయితే ఈ చంద్రబాబు నాయుడు అవుతాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆయన అనుభవం ఎక్కువ ఉంది కదండి అనుభవం ఎక్కువ ఉంది కదా ఆయనకి ఏమో చెప్పలేమండి అది ఏంటన్నారు చంద్రబాబు అడుక్కొని తింటారు మరి అడుక్కొని తింటారు కుర్రలు అందరూ అడుక్కొని తింటారు ఏంటి ఎన్టీ రామారావు ఫేవరెట్ నేను ఎన్టీ రామారావు ఫేవరెట్ చంద్రబాబు నాయుడు గారు అవుతారండి ఎందుకంటే 5 రూపాయలకి నెక్స్ట్ చంద్రబాబు అంటే కంపల్సరీ 5 రూపాయలకి భోజనం పెడుతున్నారంటే చాలా రికార్డ్ అండి చాలా బాగా గొప్పగా చేస్తున్నారు బాగుంది ఇలాంటి ఇలాంటి అన్న క్యాంటీన్లు అమ్మ క్యాంటీన్లు కాకుండా ప్రతి చదువుకున్న యువకుడికి కూడా ఇంటికి ఒక ఉద్యోగం చాలు ఒక ఇంట్లో 4 ఉద్యోగాలు 6 ఉద్యోగాలు 2 ఉద్యోగాలు ఎందుకు ప్రతి ప్రభుత్వం కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే ఇలాగా మా లేబర్ తనాన్ని బారులో నిలబెట్టి చేయడం ఉండదు అర్థమైందండి ఇంటికి ఒక ఉద్యోగం నెక్స్ట్ గవర్నమెంట్లు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాల్లో ఓట్లాడుకోవడానికి నాయకులు వస్తున్నారు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా నిరుద్యోగుల్ని ఒక ఉద్యోగులు ప్రతి అకాడమిక్ ఇయర్లో కూడా ఉద్యోగాలు పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం అంతే తప్ప ఏ నోటిఫికేషన్ ఇస్తలేదు వాయిదాలు వేస్తున్నారో ఇంకా మేము చదువుకుంటూ ఇలాంటి 5 రూపాయలు అన్నానికి బారులో నిలబడవలసి వస్తుంది తమిళనాడు ప్రభుత్వం చేసింది అలాగే తెలంగాణ ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఇచ్చేస్తుంది కాబట్టి ఇలా కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరొచ్చినా కానీ ఇంటికి ఒక ఉద్యోగం ఏమంటే ప్రతి సంవత్సరం కూడా నిరుద్యోగుల్ని కాంట్రాక్ట్ బేసిక్ లేకుండా మీరు ఈ నిరుద్యోగులు కాంట్రాక్ట్ బేసిక్ లేకుండా రెగ్యులర్గా పోస్టింగ్లు యూపీఎస్సీ ఎలా నిర్వహిస్తుందో స్టేట్ గవర్నమెంట్ కూడా అలా నిర్వహించాలి అప్పుడు ఇలాంటి బారుల్లో జనం ఉండరు ఏ గవర్నమెంట్ అంటే చదువుకున్న వ్యక్తిగా ప్రతి సంవత్సరం కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి కొత్త వ్యక్తి మారాలని నేను కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వం కావచ్చు ఇంకో ప్రభుత్వం కావచ్చు ప్రతి సంవత్సరం ఒక వ్యక్తి చేయడం వల్ల 5 సంవత్సరాలు వారికి నిరంకుశత్వం వస్తుంది అని చేత 5 సంవత్సరాలకి గవర్నమెంట్ మారడం మంచిదని నా ఉద్దేశం జన్మభూమి కమిటీ వేసండి ప్రతి ఒక్కరికి లోన్ లేకుండా చేస్తున్నారండి వాళ్ళ వల్ల వాళ్ళ సంతకాలు పెడితేనే కానీ ఏమి లేవు ఈ జన్మభూమి కమిటీ వేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పు చేశారు ఆ కమిటీలు తీసేస్తేనే కానీ అస్సలు సమస్యలేదండి నెక్స్ట్ జగన్ రావాలని కోరుకుంటున్నామండి జగన్ అండి సీఎం పాలన తర్వాత ఆయన ముందాయని చెప్పినట్టు 5 ఇయర్స్కి ఒకసారి మారితే మంచిది అది యూత్కి ఒకసారి ఇవ్వడం గొప్ప గొప్పది కానీ ఈసారి ఎవరు వస్తారంటే మాత్రం హంగపడ్డా నేను చెప్తాను అది ఒపీనియన్ ప్రకారం చంద్రబాబు నాయుడు రాకపోయినా పర్లేదు కానీ జగన్ కూడా రాకూడదు ఇంకెవరో రావాలి చంద్రబాబు నాయుడు మాత్రం రాకూడదు ఇంకెవరు వచ్చినా పర్లేదు చంద్రబాబు చంద్రబాబు నాయుడు నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అంటే సింపతి అనేది ఏమి ఉండదు కానండి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు ఇట్ షుడ్ కంటిన్యూ అలా కంటిన్యూ చేస్తే మంచిది అనుకుంటున్నానండి అలా కంటిన్యూ చేస్తే మంచిది సార్ 2 టైప్ స్కీమ్ కంటిన్యూ చేస్తే మంచిది ఛాన్సెస్ ఆర్ మోర్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.